విమాన ప్రయాణాలు చేసేటప్పుడు అందరూ సహజంగా ఎదుర్కొనే సమస్య తమ లగేజ్ని తీసుకువెళ్లడం. అవును, కొత్తగా విమానంలో ప్రయాణించేవారు ఖచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఎలాంటి లగేజ్ని తీసుకువెళ్లాలో, ఎలాంటి లగేజ్ని తీసుకువెళ్లకూడదో ఒక క్లారిటీ ఉండాలి, లేదంటే చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్నాళ్ల క్రితం జర్మనీ విమానయాన సంస్థ లుఫ్థాన్సా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. విమాన ప్రయాణికులు లగేజ్లో యాపిల్ ఎయిర్ ట్యాగ్స్ తీసుకురావడాన్ని నిషేధించింది. బేసిక్గా ప్రయాణికులు తమ లగేజ్ని ట్రాక్ చేయడానికి ఎయిర్ ట్యాగ్స్ను వాడుతూ ఉంటారు. ప్రయాణికుల లగేజ్ని విమాన సిబ్బంది ఒకవేళ ఒక చోటికి బదులు మరో చోటికి పంపినా ఎయిర్ ట్యాగ్స్ ద్వారా సులభంగా గుర్తించవచ్చు. అందువల్లే వీటిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి వారికి ఇది చేదు వార్తనే చెప్పుకోవాలి. ఈ పరికరం ఉపయోగకరమైందే అయినప్పటికీ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్ వారి మార్గదర్శకాలకు అనుగుణంగా ఎయిర్ ట్యాగ్స్ని నిషేధించామని లుఫ్థాన్సా ఎయిర్లైన్స్ వెల్లడించింది. తాజాగా వారు ఈ విషయంపై స్పందిస్తూ లగేజ్లో యాక్టివేటెడ్ ఎయిర్ ట్యాగ్స్ని నిషేధిస్తున్నామని, విమాన ప్రయాణాలకు ఎయిర్ ట్యాగ్స్ ప్రమాదకరమైనవని, వాటిని ఆఫ్ చేయాల్సి ఉంటుందని ట్వీట్లో పేర్కొంది. లుఫ్థాన్సా గైడ్ లైన్స్ ప్రకారం నిషేధం విధించలేదని పలు రిపోర్టులు పేర్కొన్నప్పటికీ ఇది నిజమని తెలుస్తోంది.